నమస్తే. క్రోధినామ సంవత్సరం ఆశ్వయుజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది, ప్రథమార్థంలో ఎలా ఉంది, ద్వితీయార్థంలో ఎలా ఉంది చూడబోతున్నాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఆశ్వయుజ మాసం అక్టోబర్ 3వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు 12లో శుక్రుడు, 8లో కుజుడు, 11వ ఇంట రవి బుధుడు ఉండడం వల్ల కొంచెం చోర భయం కనపడుతోంది. చేతి వృత్తుల వారు కొంచెం ఆటంకం కలుగుతుంది. చేతి వృత్తుల వారికి దాన్ని జాగ్రత్త తీసుకోవాలి. అయినా ఉత్సాహంగా ఉంటారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బంధు సమాగమము, రుణాలు బాధలు ఏవైనా ఉంటే కనుక రుణాలు తీరిపోతాయి, శుభకార్యాలు చేస్తారు, సుఖమయమైన జీవితం గడుపుతారు. అయితే ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 20వ తారీఖు సంవత్సరం వరకు ఎలా ఉన్నది, వాటి ఫలితాలు చూద్దాము. 6వ స్థానం నుండి 7వ స్థానం సంచరించాడు కేతువు. ఈ కేతు సంచారం వల్ల శని అర్ధాష్టమ సంచారంలో 5వ ఇంట రాహువు, 11వ ఇంట కేతువు సంచార ఫలితాలు ఇప్పుడు చూద్దాము. గురు ఫలితం వల్ల స్వజనులతో విరోధము, చోర అగ్ని భయంగా చెప్పడం జరిగింది. 2వ భాగము జయము, ఆరోగ్యము, బలము, కార్యసిద్ధి, రాజకీయ వ్యవహారాల్లో జయము. శని ఫలితం వల్ల శరీరంలో వాత రోగంగా సూచన చెప్పడం జరిగింది. మనస్తాపము, భయము, స్థానచలనము, వివిధ రూపాల్లో కష్టాలు అయినప్పటికీ మీరు అధిగమిస్తారు. దైవనామస్మరణ, పరోపకారము, సేవ చేయడం వల్ల వీటిని అధిగమిస్తారు. రాహుఫలం ఎలా ఉందంటే సంతానాలతో విరోధము, ప్రభుత్వ సన్మానాలు, వేళకి భోజనం చేయలేకపోవడము, ఏ ఆలోచన చేసినా అది కార్యరూపం దాల్చకుండా ఆటంకాలు కలిగేటట్టుగా కనబడుతోంది. రాహు ఫలితం ఎలా ఉందంటే సంతానంలో అంటే సంతానం లేకపోవడము, సంతానం ఉన్నవారికి వారితో విరోధం కలగడము, ప్రభుత్వం వారితో సన్మానాలు చేయించుకుంటారు. తర్వాత నూతన వస్త్రప్రాప్తి, వస్త్రమే కాకుండా ధనము, వాహనము, భూప్రాప్తి ఉంది. సుగంధ ద్రవ్యాలు కొనుక్కుంటారు. తర్వాత పశువుల వలన లాభాలు, మంగళకరమైన కార్యక్రమాలు చేపడతారు, శుభకార్యాలు ఇంట జరుగుతాయి. తదుపరి భాగస్వామ్య వ్యాపారము మీకు లాభం కలుగుతుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, భాగస్వామితో అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎలా ఉంది, వ్యవసాయదారులకి, ఉద్యోగస్తులకి ఎలా ఉంది చూద్దాము. వ్యవసాయదారులకు 2 పంటలు చేతికి వస్తాయి. వాణిజ్య పంటలు వేసిన వారికి విపరీతమైన లాభాలుగా గోచరిస్తోంది. పండ్ల తోటలు, నర్సరీ వారికి విపరీతమైన లాభాలు వస్తాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం వచ్చే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వం నుంచి సమయానికి మీ చేతికి సహాయ సహకారాలు అందుతాయి. ధనపరంగా కానీ సహాయపరంగా కానీ ప్రభుత్వం నుంచి మీకు అందుతాయి. తర్వాత సాధారణంగా ఉంటుంది, ఈ మిశ్రమ ఫలితాలుగా కనబడుతోంది. ఎవరితోనైనా కొంచెం వాదన చేసేటట్టుగా కనబడుతోంది. కొంచెం మాటని పొదుపుగా వాడవలసిందిగా చెప్పడం జరిగింది. తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తొందరపాటు వద్దు. ఇంట్లో, కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చే అవకాశం కనపడుతోంది ఇక్కడ. కాబట్టి కుటుంబ పరంగా మీరు కొంచెం సంయమనం పాటించాలి. తర్వాత ఆరోగ్య పరిస్థితి చూస్తే కొంచెం ఆందోళనగా ఉంది. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో ఆందోళనగా కనపడుతోంది. తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏవైనా గతంలో ఉండి ఉంటే ఇప్పుడు వారికి ఆరోగ్యం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక ద్వితీయార్థంలో మీకు అన్నీ సానుకూలంగా జరుగుతాయి. మీ తరపున కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తుంది తీర్పు. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే శ్రమకు తగిన ఫలితాలు, శ్రమకు తగిన ఫలితాలలో కల్లా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఫలితాలు కనబడుతోంది. మీ పై యజమానులు మీకు అనుకూలంగా ఉంటారు, మీ మాటకి గౌరవం ఇస్తారు, ఉన్నత పదవులు మీకు సొంతమవుతాయి. తర్వాత ఏమైనా ఏరియర్స్ కనుక బకాయిలు ఉంటే, రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక ఈ ద్వితీయార్థంలో మీ చేతికి అందుతాయి. తర్వాత అధిక ఆదాయానికి అంటే ఇప్పుడు ఉండే శాలరీ కన్నా మీకు మరొక ఎక్కువ ఆదాయం లభించే జాబులకి మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక మీకు సక్సెస్ సాధించి ఆ జాబ్లోకి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకి ఎలా ఉంది అంటే ఆశించినంత లాభాలు కన్నా విపరీతమైన లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు, మీ టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు.
తర్వాత రైస్ మిల్లర్లకి మంచి అవకాశాలు కనబడుతోంది. పెట్టుబడి లేవైనా పెట్టుకోవాలని అనుకుంటే కనుక ఈ ద్వితీయార్థంలో మీరు దిగ్విజయంగా పెట్టుకోవచ్చు. తదుపరి రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు వస్తుంది. శత్రువులు అని మీరు అనుకున్న వాళ్ళు మీకు మిత్రులుగా మారతారు. సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ద్వితీయార్థంలో మీరు కనుక చేరాలి అని అనుకుంటే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆల్రెడీ రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల తరపు నుంచి, ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి, మీ పై అధికారుల దగ్గర నుంచి కూడా, అధిష్టానం దగ్గర నుంచి కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీ మాటనే చలామణి అయ్యేట్టుగా కనబడుతోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చదువులేందు చక్కగా రాణిస్తారు. మీరు అనుకున్న కాలేజీలో సీట్ సంపాదిస్తారు. మంచి ర్యాంకులు వస్తాయి. విదేశీయానం చేయాలని అనుకున్న వాళ్ళు ఈ ద్వితీయార్థంలో కనుక అప్లై చేసుకుంటే మీకు సక్సెస్ వస్తుంది. తర్వాత గణేష ప్రార్థన కనుక సంకల్పం చేసుకుని మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకుని అప్లై చేసుకుంటే కనుక మీరు సాధించగలుగుతారు. ఏదైనా కొత్త విద్యలో కనుక మీరు చేయాలి అని అనుకుంటే, ప్రవేశం చేయాలి అని అనుకుంటే ఈ ద్వితీయార్థం మీకు చక్కగా కలిసి వస్తుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత కాలేజీలో సీట్లు సంపాదిస్తారు, ర్యాంకులు తీసుకుంటారు. ఈ మాసంలో విద్యార్థులకి చాలా శుభ సమయము. ఇప్పుడు ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఈ మాసంలో కనుక ఈ మూడు నక్షత్రాల వారికి కనుక శుభాశుభ మిశ్ర ఫలితాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కనుక మీరు జయించాలి అని అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు సూచిస్తాను. అవి కనుక మీరు పాటించి ఆ ఆటంకాలను తొలగించుకుని సర్వే సర్వత్రా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ, విశాఖ నక్షత్రం వారికి గురువులను ఆదరించండి, గురువుల యొక్క ఆదరణ పొందండి, గురువుకు సంబంధించిన ఆలయాలను దర్శించండి, గురువులను సన్మానించుకోండి, గురువులకు ఏదైనా సేవ చేసుకోండి. అనురాధ నక్షత్రం వారు వృద్ధులకి సహాయ సహకారాలు అందించండి, వృద్ధాశ్రమాలకి మీ వంతుగా చిన్న సాయం చేయండి. శనివారం నాడు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకుని మొదట్లో నీరు పోసుకుని ఓం వృక్షరాజాయతే నమో నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పంచదార కలిపిన నీళ్లని చెట్టు మొదట్లో పోసుకుని మీకు శక్తి అయినన్ని ప్రదక్షిణాలు చేసుకోండి. తక్కువలో తక్కువ కాకుండా 58 ప్రదక్షిణాలు కానీ, మీకు ఇంకా శక్తి ఉంటే 108 ప్రదక్షిణాలు కానీ చేసుకుంటే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చగడ్డి లేకుండా చెప్పుల మీద నడవండి. ఎక్కడైనా సరే మీ ఇంటి వాతావరణంలో కానీ, పార్కుల్లో కానీ చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవగలిగితే కనుక చాలా మంచిది జరుగుతుంది. చెట్లకు నీరు పోసే అలవాటు ఉంటే కనుక దాన్ని కొనసాగించండి. పక్షులకి, పశువులకి ఏదైనా మీ వంతు సాయంగా కొంచెం ఆహారాన్ని తినిపించండి. ఈ పరిహారాలు పాటించుకుంటూ యథాశక్తి అనుకూలమైన వాతావరణాన్ని పొంది అనుకూలమైన ఫలితాలు పొందగలరని ఆశిస్తూ నమస్తే.